మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ. ఇది చాలా మందికి ప్రీతికరమైన రోజు. ముఖ్యంగా మూడవ రోజున కనుమను సంవత్సరం అంతా వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపడానికి లేదా పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకుంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు, ఎడ్ల పందాలు కూడా పెడుతూ ఉంటారు. అంతేకాదు వనభోజనాలను కూడా ఈరోజే చేస్తూ ఉంటారు. కనుమ నాడు మినుము తినాలని సామెత ఉంది. అందువలనే ఈ రోజున గారెలు, ఆవడలు చేసుకుంటూ ఉంటారు. కనుమ రోజున మాంసాహారం తినటం ఆంధ్రప్రదేశ్లో ఆనవాయితీగా వస్తుంది. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవటం కూడా సాంప్రదాయంగా వస్తుంది. ఈ పండుగలు పట్టణాలలో కంటే గ్రామాలలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకే అందరి వారి సొంత ఊర్లకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ కనుమ రోజున వీటన్నిటితో పాటుగా ఈ చిన్న పని తప్పకుండా చేయాలని పండితులు అంటూ ఉన్నారు. దీని వలన మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుందని అంటూ ఉన్నారు పెద్దలు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సామాన్యంగా పండుగలకు అందరూ ఒక చోట చేరి జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఎంత పేదవారైనా, గొప్పింటి వారైనా అత్తవారింటికి వెళ్ళిన కూతుళ్లను ఇంటికి ఆహ్వానిస్తారు. సంక్రాంతి పండుగ సమయానికి దాదాపుగా అందరి ఇళ్లల్లో ధనధాన్యాలకు ఎలాంటి కొరత ఉండదు కాబట్టి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అలా ఇంటికి వచ్చిన ఆడపడుచు కనుమ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఎక్కువ అన్నం వండి పులిహోర లాంటివి ఏదైనా అన్నం చేసి పెద్ద పెద్ద ముద్దలుగా చేసి ఇంటి బయట లేదా ఊరి బయట పెట్టి వస్తారు. వాటిని మూగజీవులు వచ్చి తింటాయి. అయితే పితృదేవతలు ఈ మూగజీవుల రూపంలో వచ్చి తిని వెళతారని నమ్మకం. ఇలా చేసి ఇంటికి వచ్చి మరలా శుచిగా స్నానం చేయాలి. ఆ అమ్మాయి యొక్క అన్నదమ్ములు తమ ఇంటి సంతోషం కోసం ఇలా చేసింది కాబట్టి ఆమెకు కొత్త బట్టలు పెట్టి ఆమెను సంతోషపరుస్తారు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువి తీరి ఉంటుంది. కావున మీరు కూడా రేపు కనుమ రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీరు, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.